ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టు నిర్ణయాలకే ఎదురు చెప్తున్నారా ఒక రకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అవుననే అనిపిస్తుంది అనేది తాజాగా దీనికి సంబంధించి పరిషత్ ఎన్నికల నిర్వహణ మీద కోర్టు విచారణ మొదలుపెట్టింది అది అందరికీ తెలిసిన విషయం గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి దాఖలు చేశారు పిటిషన్ ఎందుకు పరిషత్ ఎన్నికలు జాప్యం చేస్తున్నారు సమాధానం ఇవ్వాలి అంటూ చెప్పడం దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని చెప్పి కోర్టు ఎన్నికల కమిషనర్కి ఆదేశాలు జారీ చేయడం ఇంతవరకు బాగానే ఉంది అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఎందుకు ఆలస్యం అవుతుందో అనే విషయాన్ని ప్రధానంగా దానికి సమాధానం చెప్పాలి ఎన్నికల కమిషనర్ కానీ దానికి చెప్పకుండా అసలు ఎన్నికల కమిషనర్ నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అంటూ వాదించడమే ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది అంటున్నారు కొంతమంది ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు పరిశీలించేందుకు లేదు అని చెప్పి ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించడం ఒకవేళ కోర్టులు పరిశీలించాలి అని అనుకుంటే కనుక అది ఎన్నికల కమిషనర్ యొక్క ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర స్వతంత్రతలో జోక్యం చేసుకుంటున్నట్టే అనేది కూడా ఒక అభ్యంతరంగా తెలపడమే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా అంశం ఎందుకంటే ఆగిపోయిన ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎన్నికల కమిషను వీటిని ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్దే అనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు కాకపోతే ఎన్నికల కమిషన్ న్యాయవాది వాదనలు విన్న కోర్టు ఒక రకంగా సీరియస్ అయిందంట ఎన్నికల కమిషన్ అధికారాలు అధికారాలకు పరిమితులు లేవు అని చెప్పి కమిషనర్ భావిస్తున్నారా అంటూ నిలదీయడం తనకున్న విచక్షణాధికారాలను కమిషనర్ ఎలా ఉపయోగించాలో అలా మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి కోర్టు కూడా గుర్తు చేసిన నేపథ్యం అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు కోర్టుల సమీక్షకు లోబడి ఉండవా అంటూ కోర్టు కూడా గట్టిగా నిలదీసిన పరిస్థితి అంట దాంతో ఏం చెప్పాలో కమిషన్ లాయర్ కూడా అర్థం కాకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పంచాయతీ ఎన్నికలు అయిపోగానే వెంటనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు మరి మున్సిపల్ ఎన్నికలు అయిపోయి సుమారు పది రోజులు అవుతున్న ఈ పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదు అంటే మరి ఎందుకు విడుదల చేయలేదు దీని వెనక రకరకాల అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కోర్టులో పిటిషన్లు వేసేవాళ్ళు వేస్తున్నారు దానికి ఖచ్చితంగా కమిషన్ సమాధానం చెప్పాలి కానీ అసలు ప్రశ్నించే అర్హతే కోర్టుకు లేదు అని చెప్పి కమిషన్ వాదించడం అనేది ఇక్కడ ప్రధానంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం ఒక రకంగా ధిక్కార స్వరం వినిపిస్తుందా కోర్టుకి అనేది మరి దీని మీద కోర్టు కూడా అక్ష్యంతలు వేసిన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి